కీర్తన భాగం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగతీర్చుకును వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గం స్థాపించి ఉన్నావు. వాక్య భాగములో మనం చూడగలిగితే ఇక్కడ మనకు బాలురు చంటి పిల్లలు అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క సంకల్పం తల్లి గర్భములో జన్మించినటువంటి బిడ్డలు లేత వయస్సు లేక వారికి బాల్య వయస్సు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వారు దేవునిని స్తుతించుటను బట్టి వారి స్తుతుల మూలమున ఒక దుర్గమును నేను స్థాపిస్తాను అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దుర్గము అనునటువంటిది బలము కలిగినది అని అర్థం. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఒక రాజు అయిన వాడు తానున్న నగరం లేక తానున్న పట్టణం, పట్టణంలోని ప్రజలు రాజునైనా పట్టణాన్నైనా నివసించే ప్రజల వారినైనా చుట్టూ కూడా ఒక కోట అని అనవచ్చు లేక దాన్ని ఒక ప్రాకారం అని అనవచ్చు లేక దాన్ని ఒక దుర్గం అని అనవచ్చు. ఈ పట్టణము యొక్క చుట్టూ కూడా ఈ దుర్గములు లేక ఈ ప్రాకారం లేక ఈ కోట ఇవన్నీ కూడా పట్టణములో నివసించేటువంటి ప్రజలకు ఒక క్షేమమును కలిగించేటువంటి బలమైన దుర్గములు. అవి శత్రురాజు ఎవరైనా కానీ ఒకవేళ పట్టణం మీదకే రావడం జరగగలిగితే బలమైన ఈ ప్రాకారం బలమైనటువంటి ఈ దుర్గములు దాటుకుని రావాలి. కాబట్టి అలా శత్రువులు రాకుండా ఉండటానికి అంత పటిష్ఠితమైనటువంటి బలము కలిగినటువంటి దుర్గములను ప్రాకారాలను ఆ రోజుల్లో వారు నిర్మించేటువంటి వ్యక్తులు. ఇవే రాజుకైనా పట్టణములో నివసించే ప్రజలకైనా సంపూర్ణమైన సంరక్షణ కలిగించేటువంటివి. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి స్తుతుల మూలమున నేను దుర్గమును ఏం చేశాను, స్థాపించి ఉన్నాను. దుర్గము అనేది మీరు అర్థం చేసుకోవాలి, బలముని అర్థం. బలమును స్థాపించే దేవుడు ఎప్పుడు అని మనం ఆలోచిస్తే తల్లి గర్భములో పుట్టినటువంటి ఒక బిడ్డ తన లేత వయస్సును ముగించుకొని ఒక బాల్యములోనికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ నోటిలో స్తుతిని సిద్ధింపచేసినటువంటి దేవుడే. ఆ పిల్లలు తమ నోటితో ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం జరుగుతుందో ఆ స్తుతుల మూలమున వారి మధ్య ఒక బలమనేది దిగి వస్తుంది అని ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థం. నీవు ఏ ఇంటి తల్లివైనా ఏ ఇంటి తండ్రివైనా దేవుడు నీ ఎడల చూపినటువంటి కృపను బట్టి దేవుడు నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ పిల్లల నోట ఏ దేవుడైతే స్తుతిని సిద్ధింపచేశాడో ఆ స్తుతి అనేటువంటిది ఆ చంటి పిల్లల నోట నుండి బాలుల నోట నుండి రాగలిగినట్లయితే దాని మూలమున వారి మధ్యన
ఒక బలం అనేది దిగి రావడం జరుగుతుంది. ఈ బలం అనేది రావడం జరగగలిగితే స్తుతుల మూలమున శత్రువైనటువంటి అపవాది కానీ లేక వాడు భూమి మీద ఏర్పరుచుకున్నటువంటి తనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ ఎటువంటి హాని ప్రమాదాన్ని కలిగించటానికి సిద్ధపడినా ఆ పిల్లల స్తుతుల మూలమున ఉన్నటువంటి ఆ బలము ఉండుటను బట్టి శత్రువుల యొక్క భయం అనేది ఉండదని ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మీకు అర్థం అవటానికి చెబుతా, మత్తయి సువార్తలు మీరు చూడగలిగినట్లయితే 21వ అధ్యాయం 15-16 వచనాలలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాలు ప్రభువు సంచారం చేశాడు. అయితే ఆయన చివరి గడియల్లో అనగా మానవుల పాప పరిహారార్థ నిమిత్తముగా తన ప్రాణాన్ని పెట్టటానికి ముందు ఆయన యెరూషలేమునకు గాడిద మీద కూర్చుని రావడం మనం చూస్తూ ఉంటున్నాం. జనులందరూ కూడా భయంకరమైన కేకలు వేశారు. యేసు ప్రభువు చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంతమంది అక్కడ కేకలు వేసినా అది అలా ఉండిపోనివ్వండి, అయితే అక్కడ ఉన్నటువంటి బాలురు చంటి పిల్లలు వారు కూడా దావీదు కుమారుడా జయం, పిల్లలు కూడా వారి కేకలు విన్నటువంటి పరిసీయులు శాస్త్రులు మండిపడిపోయి ఏమయ్యా ప్రభువా ఏంటి ఈ కేకలు అసలు వింటున్నావా మండిపోయారు. అక్కడ వాక్యములో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఆ సందర్భంలో ప్రభువు ఈ కీర్తన 8వ అధ్యాయం 2వ వచనములో ఉన్నటువంటి దానిని తిరిగి ప్రభు జ్ఞాపకానికి తెచ్చుకుని వారికి వినిపిస్తున్నాడు. చదువుకుందాం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని. ఆ మాట మీరు ఎప్పుడు చదవలేదా? చెప్పి ప్రభునందు ప్రిమిన వాళ్ళారా, ఇక్కడ వాక్య భాగములో చూడగలిగితే కీర్తన 8:2లో ఉన్నది ఇది ఒక ప్రొఫెసీ, ఇది ఒక ప్రవచనం. బాలురు చంటి పిల్లల యొక్క నోట దేవుడే స్తోత్రాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఇది నెరవేర్పులోనికి వచ్చింది ఎప్పుడు తెలుసా? క్రీస్తు దివిని విడిచి భూమికి వచ్చినప్పుడు ఆయన గాడిద మీద కూర్చుని యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేసి దేవుని స్తుతించగలిగారు. వారిలో ఈ బాలురు ఈ చంటి పిల్లలు కూడా దావీదు కుమారుడా జయం జయం ఈ మాటలన్నీ వారి నోట విన్నప్పుడు అక్కడ విపరీతమైన కోపం తెచ్చుకుని మండిపోయినటువంటి వ్యక్తులు ఏమయ్యా నీవు రావడం మీదో వచ్చావు, ఏంటి ఈ గోల, ఏంటి ఈ కేకలు, ఏంటి ఈ అరుపులు అని వారు పరిసీయులు శాస్త్రులు ప్రశ్నించినప్పుడు అప్పుడు కీర్తన 8:2లో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకమునకు దేవుడు తెచ్చుకొని ధర్మశాస్త్రములో ఇది వ్రాయబడి ఉండడం మీరు చదవలేదా? మళ్ళీ మీరు అబ్రహాము సంతానం అంటున్నారే, ధర్మశాస్త్రము మాది అని అంటున్నారే, వాగ్దానాలన్నీ మావి అని అంటున్నారే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే సమస్తము మాది అని చెబుతున్నారే. ఏది మీది అంటున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని ఒకవేళ మీరే చదివి ఉండి ఉంటే పిల్లల మీద మీరు మండిపడే వ్యక్తులు కాదు కదా, మీ కోపం వారి మీద చూపించే వ్యక్తులు కాదు కదా, మీరెట్లా నన్ను స్తుతించలేదు? అయితే ఏ దేవుడైతే బాలుర యొక్క నోటన స్తోత్రాన్ని సిద్ధింపచేశాడో
అది వారు పలుకుతూ ఉన్నారు. ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే క్రీస్తు జీవించిన కాలములోనే బాలురు చంటి పిల్లలు దేవునిని వారు స్తుతించారు. ఆ స్తుతించిన మూలముననే అక్కడ దేవుడు దుర్గము అనునటువంటి బలమును స్తుతి ద్వారా ఆయన దింపగలిగాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఆలోచించు, భార్యవైన భర్తవైన పిల్లలైన సంఘమైన లేక ఒక సమాజపు కూటమి అయినా ఒక వ్యక్తిలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ సమమైన రీతిలో అందరికీ పంచి పెట్టబడినప్పుడు ఆత్మ మూలమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్న సందర్భములో ఈ రోజుల్లో కూడా పరిసీయులు శాస్త్రులు లాంటి వ్యక్తులు ఏంటి ఆ కేకలు, ఏంటి ఆ అరుపులు, ఏంటి ఆ చప్పట్లు, ఏంటి ఆ కలవరం కలిగించేటువంటి ఆందోళన అని ఈ రోజుల్లో కూడా సనిగేవారు గొనిగేవారు లేకపోలేదు. లూకా 1:30 చదువుకుందాం. ఎలిజబెత్తు మరియా వందనములు వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. చూడండి, గర్భములో ఉండేది ఎలిజబెత్తు, గర్భములో ఉన్నది యోహానే. మరియా వందన సమర్పణ చేశాది, ఎలిజబెత్తు వినగలిగాది. గర్భములో ఉండేటువంటి శిశువు అయినటువంటి యోహాను గర్భములోని గంతులు వేశాడు. గర్భములో గంతులు వేశాడు అంటే గర్భములో ఉన్నటువంటి శిశువుకి అక్కడ జ్ఞానం ఉన్నది అని దాని అర్థం. ఒక తల్లి ఒక బిడ్డను గర్భాన్ని ధరించింది అంటే గర్భములోనే బిడ్డకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేశాడు. గర్భములోని శిశువే గంతులు వేశాది వందన సమర్పణ విని. ఆ బిడ్డే గర్భములోంచి బయట వచ్చి బాల్యములోనికి చంటి పిల్ల దశలోనికి వచ్చినప్పుడు దేవుడే వారి నోట స్తోత్రమును సిద్ధింపచేశాడు, ఉంచాడు. అందుకే క్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వచ్చినప్పుడు పెద్దలు వేసే కేకలాల ఉండిపోనివ్వండి, చంటి పిల్లలు కేకలు వేశాడు. దావీదు కుమారుడా, జయం జయం జయం. పరిశీలకు పట్టలేదు, అస్సలకు వారిది గిట్టలేదు. ఏంటి మీ అల్లరి, ఏమయ్యా ప్రభాని వింటివై అల్లరి? అప్పుడే దేవుడు వారి నోట స్తోత్రాన్ని సిద్ధపరిచిన దేవుడు. ఈరోజు నువ్వు ఆలోచించు, తల్లివిగా తండ్రివిగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క నోటితో దేవుణ్ణి స్తుతించేది నువ్వు నేర్పించాలి. ఎక్కువగా స్తుతి 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 స్తుతి, నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. స్తుతి ద్వారా ఒక వ్యక్తి దగ్గరికి బలము ఉన్నప్పుడు బలమును బట్టి అపవాది జడుసుకుంటాడు, భయపడతాడు. మనం పట్టుకున్న సమస్యలన్నీ కూడా మనం విడిచిపెట్టి పారిపోతాయి. ఇది సత్యం, ఇది వాస్తవమైన విషయం. చూడు, యెషయా ఒక దర్శనాన్ని చూశాడు, అది ధవళ సింహాసనం, దాని మీద దేవుడు కూర్చున్నాడు. ఆయన కంఠం మొదలుకొని తన పాదాల వరకు కూడా ఒక చొక్కాయి లాంటిది, ఒక నిలువు టంగేటువంటిది, ఆలయాన్ని పూర్తిగా ఆయన ధరించుకున్నటువంటి ఆ నిలువ టంగి ఆలయాన్ని కప్పేసింది. ఇలా కప్పేసిన తర్వాత శరూభులు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయడం,
యెషయా దర్శన రూపంలో దాన్ని చూడడం. జరిగిన విషయం ఏమిటి తెలుసా? ఆలయ గడప పునాదులు కదిలిపోయాయి. ఆలయములో ధూము రేపబడగలిగాది. ఇప్పుడు ఆలయపు యొక్క గడపలన్నీ కూడా కదిలిపోయాయి అంటే, సిరుబులు స్తుతిస్తుండగా దాని మూలన బలము దిగిరాగా ఆ బలమును బట్టి గడప పునాదులు సహితం, గడప కమ్మును సహితం అక్కడ రేపులు కదిలిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మీకు ఇంకా అర్థం అవటానికి, పౌలు శీల కూడా అంతే. అర్ధరాత్రి కాల సమయములో దేవుని స్తుతిస్తూ ఉండగా, పాడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి. భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరుబడిపోయాయి, బంధింపబడిన సంఖ్యల బంధకాలన్నీ ఊడిపోయాయి. స్తుతించే స్థలములో దేవుడు దుర్గాన్ని స్థాపించేవాడు. స్తుతించే స్థలములో బలము దిగిరావడం జరుగుతుంది. స్తుతి ద్వారా వచ్చిన బలం చెరసాల పునాదులు కదిలించాయంటే సామాన్యమైన విషయం కాదది. ఎక్కడో ఎలిజబెతు యొక్క గర్భములో ఉండే యోహాను గంతులు వేశాడు. ఒకే ఒక వందన సమర్పణ ఆమె విన్నది, యోహాను గంతులు వేశాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నేను చాలా పెద్ద మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. కొంతమంది వ్యక్తులు చక్కగా పాటలు పాడేటప్పుడు, స్తుతించి ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వస్తుంది. అప్పుడు వారు బైబిల్లో ఉన్నటువంటి భాష మాట్లాడుతారు. బైబిల్లో ఉన్నదే, లేనిది ఎవరు చేయరు. గట్టిగా వారు చప్పట్టుకొడతారు. శక్తి కొలది వారు దేవానికి స్తోత్రమని కేకలు వేస్తారు. ఇవన్నీ ఆరాధనలో జరుగుతాయి. ఆ తర్వాత కొద్దిమంది పాస్టర్లైనా విశ్వాసులైనా ఇటువంటి అనుభవం లేని వ్యక్తులు, సంవత్సరాల కొద్దీ ఇలాంటి వ్యక్తులు నా దగ్గరికి వస్తూనే ఉంటారు. అయ్యా ఏంటయ్యా వాళ్ళ అల్లరి, ఏంటి వారి కేకలు, నెమ్మదిగా ఆరాధించుకోవచ్చు కదా, ఎందుకు ఒక అరుపులు, ఎందుకు ఆ చప్పట్లు, ఏంటి ఆ వాయిద్యాలంతా కూడా, దేవుడు అల్లరికి కర్త కాదు కదా. అరే పిచ్చోడా, నీవున్న ఊరిలో సంత జరుగుతుంది. సంత బయట ఉంటే సంతలో ఉండి అల్లరంతా బయట ఉండి నీకు వినబడుతుంది. నువ్వు బయటుండి ఏంటి ఆ సంతలో ఉండే అల్లరి అని బయట ఉన్నటువంటి నీకు ఆ శబ్దాల గురించి అడుగుతూ ఉంటావు. నువ్వు అడిగేదానికంటే నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అంటే నువ్వు వెళ్ళిపో సంతలోనికి, అప్పుడు నీకు తెలిసొస్తుంది. అంతవరకు నీకు తెలియరావదు. ఒకసారి మన మోకాళ్ళు నేల మీద వేసి హృదయపూర్వకంగా మన పెదవులు విప్పి దేవునికి మన స్తుతి స్తోత్రాలు ఆరాధన చేస్తే దేవుని యొక్క బలం మన దగ్గరికి దిగి వస్తుంది. ఆ బలము వచ్చినప్పుడు ఆ బలము ద్వారా నిన్ను నువ్వు మర్చిపోతావు. నిన్ను మర్చిపోయి నువ్వేం చేస్తావో నీకే తెలియదు. అసలుకు జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించిన దానిని నేను చెబుతున్నా. అయితే క్రైస్తవ సమాజం ఇంకా కూడా విమర్శనాత్మకమైన రీతిగానే ఉండిపోయి దేవుణ్ణి స్తుతించలేక, బలమును పొందుకోలేక, ఆ బలము ద్వారా వ్యక్తిలో జరిగేటువంటి దైవ కార్యాలు జరగలేక, ఆ బలము ద్వారా అభ్యంతరకరంగా ఉన్నటువంటి వాటి మీద విజయమును చూడలేక ఎంతోమంది ఈ రోజున సతమతమైపోయే వ్యక్తులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. సమస్తలైన సమస్త నాయకులైన ఈ రోజుల్లో ఒక కట్టడ, వారు పెట్టిన ఒక చట్టం, వారు పెట్టిన ఒక సిద్ధాంతం
వీటిని ప్రేమిస్తూ వెళ్ళిపోతున్నారే కానీ ఇందులో ఉన్న వాక్యాన్ని మరుగు చేసేశారు. వారు చేయలేరు, సైతానే మరుగు చేసేస్తున్నాడు వారిని. సమస్యకున్నటువంటి కట్టడలు ఏవో వాటి మీద తన ప్రేమను పెంచేసి నడిపిస్తున్నాడే కానీ బైబిల్లో ఉన్న వాటిని వారికి వారికి సాతనుడు దూరం చేసేశాడు. ఈ సమయమందు నీ ఒక తల్లివి, నీ ఒక తండ్రివి, నీ గర్భాన పుట్టిన నీ పిల్లల నోట దేవుడు స్తోత్రాన్ని ఆయన సిద్ధింపచేసి ఉంచేశాడు. పిల్లల దగ్గర తల్లిగా తండ్రిగా సమయాన్ని హెచ్చించి వాళ్ళని ఇప్పటి నుంచి నీ మోకాళ్ళను వేయించి, పాప బాబు కొద్దిసేపు నీ నోట దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, దేవానికి స్తుతి, నీకు స్తుతి, నీకు స్తుతి, నీకు వందనములు దేవా, నీకు వందనములు దేవా, ఇటువంటి మాటలు తల్లిదండ్రులుగా పిల్లలకు మీరు నేర్పిస్తే, చక్కని పాటలు వారికి నేర్పిస్తే, ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, వారి మధ్య నేను దుర్గమును స్థాపిస్తాను.